ఇక్కడ నెలకొని ఉన్న శారదాంబ చిమ్మద్రాధారిణిగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఆ తల్లి ధరించిన స్వరూపం వెనుక అద్వైతం ఉంది, ఆర్ష సాంప్రదాయం ఉంది. అన్నింటినీ మించి ఆధ్యాత్మిక చింతనలో యావత్ భారత జాతి గర్వించదగిన దార్శనికత దాగి ఉంది. ఇక్కడి శారదామాత సర్వాలంకార శోభితయై విరాజిల్లుతోంది. ఆ తల్లి నాలుగు చేతుల సుఖము, జపమాల, అమృత కలశం, పుస్తకధారిణియై భక్తులకి కేవలం భక్తిముక్తులను మాత్రమే కాక విద్యా వినయ వివేక సంపదలను కూడా అనుగ్రహిస్తుంది. అమ్మవారి చేతిలోని పుస్తకం విజ్ఞాన సర్వస్వం, జపమాలలోని తులసి ఫలాలు ప్రపంచంలోని అన్ని భాషలలోని వర్ణాలకు ప్రతీకలుగా సప్తవర్ణ రంజితమై శోభిల్లుతుంటాయి. అమృత కలశం జ్ఞాన దాహార్తిని తీర్చే దివ్య సుధ, శాంతి సౌభాగ్యాలతో మానవతా పరిమళాలను వెదజల్లాలని పలికే చిలుక సదా వేదాలను వల్లిస్తూ ఉంటుంది. శారదామాత విద్యాది దేవత. ఆ తల్లి వెలసిన పుణ్యస్థలం ఈ శ్రీక్షేత్రం. ఈ క్షేత్రంలో అమ్మవారిని సేవించుకున్న వారికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటుగా జ్ఞాన సంపద, వివేచన, తాత్విక చింతనలు కూడా సిద్ధిస్తాయి. అన్నింటినీ మించి మానసిక ప్రశాంతత, స్థిరచిత్తం, కార్య సాధనా సామర్థ్యాలను ప్రసాదించే అమృత స్వరూపిణి ఈ తల్లి. ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న భక్తులకి ఈ ఆలయం శిఖరంపై దర్శనమిచ్చే దేవాది దేవతలు, భక్త సులభులు, ఆశ్రిత జనపాలకులు. ఈ విద్యాశంకరి శారదాదేవి ఆలయం బయటి వైపున గోపురం పైభాగంలో దర్శనమిస్తాడు. కార్తవీర్యార్జునుడు ఎవరైనా సరే, ధనకనక వస్తువాహనాది విలువైన వస్తువుల్ని పోగొట్టుకున్నవాళ్లు ఈ కార్తవీర్యునికి మొరపెట్టుకుంటే చాలు, అది తప్పకుండా మళ్లీ వారికి దొరుకుతుందన్నది భక్తుల విశ్వాసం. వీరు త్రిమాతామూర్తులు, వరుసగా సరస్వతి, లక్ష్మి, పార్వతుల శక్తి స్వరూపాలు. ఇక్కడ గరుడ ఆంజనేయ జనార్దన స్వాముల వారు కొలువై ఉన్నారు. శృంగేరిలో దేవి శారదాంబ ఆలయం ఎంతటి ప్రసిద్ధ పవిత్రమైనదో, ఇక్కడి శారదా పీఠం కూడా అంతే ప్రసిద్ధమైంది. ఈ పీఠాన్ని దర్శించకుండా శృంగేరి తీర్థయాత్ర సంపూర్ణం కాదు. ఇక్కడి గురు పరంపర 1200 సంవత్సరాలుగా అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. ప్రతి ఒక్క మనిషికి విద్య కావాలి, ఐశ్వర్యం కావాలి, కష్టాలు దూరం కావాలి అనే ఆశ ఉంటుంది. అందులో సరస్వతి అనే రూపం విద్యకి అధిదేవత. లక్ష్మి ఐశ్వర్యాన్నిస్తుంది. దుర్గా మనం కష్టాల నుంచి గట్టెక్కడానికి తగ్గ ధైర్యాన్నిస్తుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ, శక్తి రూపేణ, శాంతి రూపేణ, శ్రద్ధా రూపేణ, కాంతి రూపేణ, లక్ష్మీ రూపేణ, దయారూపేణ, మాతృరూపేణ సంస్థితాః నమస్తస్త్యై 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 నమో నమః. అంటే సమస్త ప్రాణికోటియందు బుద్ధి, శక్తి, శాంతి, శ్రద్ధ, కాంతి, లక్ష్మి, దయాగుణాలతో మాతృరూపంలో
ఏ దేవత దర్శనమిస్తుందో అటువంటి సరస్వతీ మాత ప్రతిరూపమైన శారదాంబకి నమస్కరించి బయటికి వస్తే తుంగా నదీ తీరంలో వెలసి ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఈ క్షేత్ర పాలకుడు. హళే శృంగేరిలో ఉన్న ఆలయం చిన్నదే అయినా చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. హరిహర బుక్కరాయలిద్దరూ చేరి విజయనగర సామ్రాజ్యం స్థాపించటానికి కారణభూతుడు వారి గురువైన విద్యారణ్య స్వాముల వారు. ఆ విద్యారణ్యుల వారికి గురుదక్షిణ ఇచ్చిన వారు పదవ పీఠాధిపతి అయిన విద్యాతీర్థుల వారు. అందుకే తుంగానదిపై నిర్మించిన వంతెనకు విద్యాతీర్థ సేతువు అని పేరు పెట్టారు. ఇక్కడి